రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొంత పార్టీ కౌన్సిలర్లు. అంబర్పేట్ మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా 17 మంది అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలో అవిశ్వాస తీర్మానం పూర్తి చేశారు. అలాగే చైర్మన్ గా పండుగల జయశ్రీని చైర్మన్ గా ఎన్నుకున్నారు. అనంతరం ప్రొసీజర్ పూర్తి చేసి జిల్లా అదనపు కలెక్టర్ కు నివేదిక పంపారు ఆర్డీఓ అనంతరెడ్డి. మున్సిపాలిటీకి చైర్పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి గారిపై మెజారిటీ కౌన్సిలర్లు టూ థర్డ్ మెజారిటీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసానికి జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు డేట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 17 మంది టూ థర్డ్ మెజారిటీతో అవిశ్వాసం పెట్టిన అవిశ్వాసాన్ని ఇవాళ నెగ్గడం జరిగింది. సో ఆర్డీఓ గారు వచ్చి స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేశారు. 17 మందికి 17 మంది మొత్తం అందరము మేము పెట్టిన అవిశ్వాసానికి అంటే ఓటింగ్ వేయడం జరిగింది. సో ఇవాళకి చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాసం నెగ్గడం జరిగింది. 17వ తారీఖు రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొంత పార్టీ కౌన్సిలర్లు. అంబర్పేట్ మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా 17 మంది అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలో అవిశ్వాస తీర్మానం పూర్తి చేశారు. అలాగే చైర్మన్ గా పండుగల జయశ్రీని చైర్మన్ గా ఎన్నుకున్నారు. అనంతరం ప్రొసీజర్ పూర్తి చేసి జిల్లా అదనపు కలెక్టర్ కు నివేదిక పంపారు ఆర్డీఓ అనంతరెడ్డి. ఎంత మెజారిటీతో ఎక్కినాము.